జాతీయ పార్టీలకు రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకునేటువంటి నాయకులు అనాగరికంగా అజ్ఞానంగా మాట్లాడమే కాక చాలా అరాచకంగా మాట్లాడడం కూడా ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. అదే తమ గొప్పదనం అనుకుంటున్నారు, అదే వీరత్వం ధీరత్వం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఉండేటువంటి అరాచక మనస్తత్వం కానీ అనాగరికమైనటువంటి అజ్ఞానమైనటువంటి వాళ్ళ స్థాయిని తెలియజేస్తుందనే సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి చెప్పడం కంటే కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ యొక్క నిజదారుడుతనం మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకులు మాట్లాడాలి, కేంద్ర మంత్రులు మాట్లాడాలి, జవాబు చెప్పాలి. ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఎంత ఉన్మాదంతో కూడినాయో ప్రజలు కూడా గమనిస్తున్నారు. చరిత్ర తెలియదు, పరిజ్ఞానం లేదు, గతం తెలియదు, వర్తమానం మీద అంచనా లేదు, భవిష్యత్తుకు సంబంధించిన కళలు లేవు, భవిష్యత్తుకు సంబంధించిన దార్శనిక దృక్పథం లేదు, అది అలవర్చుకునేటువంటి జ్ఞానము అది లేదు, కనీసం నేర్చుకుందామనే తప్పన కూడా లేదు. సెక్రటరేట్ మీద ఉండేటువంటి డోమ్స్ ఏవైతే ఉన్నాయో గుమ్మటాలు, వాటి పూలగొట్టాలని మాట్లాడేయాలి. బీజేపీకి సంబంధించినటువంటి ఇంత అనాగరికమైనటువంటి ప్రేలాపనలు ఇవి నిర్మాణ ఆకృతులు ఆయా కాలాలకు సంబంధించినటువంటివి. అనేక వేల సంవత్సరాలుగా అభివృద్ధి అయినటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో భాగంగా ఆయా దేశకాల పరిస్థితులలో అక్కడ ఉండేటువంటి భూభౌగోళిక వాతావరణాన్ని బట్టి నిర్మాణాలు ఇంజనీర్లు వాటిని స్థిరపరుస్తారు. ఆ నిర్మాణాలను వాళ్ళు రూపుదిద్దుకోవాలని చెప్పి వాళ్ళ రకమైనటువంటి ప్లానింగ్స్ ఇస్తారు. ఈ గుమ్మటం అనేటువంటిది సెక్రటరేట్కే లోకంలో మొదటిసారి పెట్టినట్లు, అదేదో మతపరమైనటువంటి అంశానికి సంబంధించింది అన్నట్లు, ఇంత అనాగరికంగా ఇంత అజ్ఞానంతోనే ఇంత థర్డ్ క్లాస్గా దిగజారి మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ స్థాయిని తెలియజేస్తుంది. ఇటువంటి వాళ్ళను వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులుగా కలిగి ఉండడం అనేటువంటిది ఆ పార్టీ యొక్క పతనావస్థకు, ఆ పార్టీకి ఉండేటువంటి స్థాయికి ఒక నిదర్శనంగా మనం భావించాలి. ఇవాళ భారత సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుకు డోమ్ ఉంటుంది, గుమ్మటం ఉంటుంది. భారత రాష్ట్రపతి భవన్కు డోమ్ ఉంటుంది, గుజరాత్ అసెంబ్లీకి డోమ్ ఉంది, కర్ణాటక అసెంబ్లీకి డోమ్ ఉంది, ఉత్తరప్రదేశ్లో డోమ్ ఉంది. దేశంలో చాలా నిర్మాణాలకు డోమ్స్ ఉంటాయి. గుమ్మటం అది ఒక అందానికి చిహ్నం, అది ఒక ఆకృతి. ఇంజనీరింగ్ అద్భుతం, అది అది ఆషమాషి కాదు. మరి దాని కూడా కూడా దానికి చెప్తాడు. మరి ప్రతి ఏడు మీ ప్రధానమంత్రి గారు మీ పార్టీ నాయకులు ఎర్రకోట కాడ పోయి ఉపన్యాసం చేస్తారు కదా, మరి ఎర్రకోట మీద ఉండేటువంటి అన్నీ కూడా డోమ్సే. మరి రేపటి నుంచి అన్ని పనులు వదిలిపెట్టి దినాపై డోమ్స్ కాడ కూర్చో, గడపాల సరిగ్గా మనం పట్టుకొని పోయి అన్ని పనులు విడిచిపెట్టిపోయి ఇదే ఈ పిచ్చే. ఇది సుమోటోగా రాష్ట్ర డీజీపీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ కాబట్టి సుమోటోగా డీజీపీ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఇది నేరపూరితమైనటువంటి చర్య, ఇది ఖచ్చితంగా ఇది ఈ సట్రాక్స్ క్రిమినల్ ప్రొవిజన్ కాబట్టి చర్య తీసుకోవాలి. ఈ ఉన్మాదపు చర్యల్ని కట్టడి చేయకపోతే ఎవరో అవగాహన లేని ఒకరిద్దరు వ్యక్తులు ఇండివిజువల్స్ మాట్లాడడం కాదు, ఇది ఒక రాజకీయ పార్టీకి బాధ్యత వహించేటువంటి వాళ్ళు, ఈ దేశానికి అధికారం కట్టబెట్టుకొని ఈ దేశంలో అధికారం చలాయిస్తున్నటువంటి జాతీయ పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉండి ఇలా 4 కోట్ల ప్రజల యొక్క మన్నన పొంది అద్భుతమైన మ్యాండేట్తో పరిపాలన సాగిస్తూ అద్భుతమైన నిర్మాణాలు చేస్తూ అద్భుతమైన పరిపాలన సంక్షేమ అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పూలనాడమే కాక దుర్భాషలాడమే కాక కూతురు మాట్లాడమే కాక చివరికి ఈరోజు భవనాలను ప్రభుత్వ ఆస్తుల్ని కూలగొట్టాలి అని చెప్పి మాట్లాడేటువంటి ధోరణి ఇటు బీజేపీ అధ్యక్షుడు కానీ నిన్నగాక మన కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా మాట్లాడి నిషేధిత సంస్థ అయినటువంటి నక్సలైట్లను ఈరోజు సెక్రటరీ కూలగొట్టండి అని మాట్లాడటం ఏం అరాచక శక్తులు, ఏం అరాచకమైనటువంటి మాటలు. వీళ్ళేదో గొప్ప మొత్తం ఏవో అనుకోని వచ్చిన మహానుభావులాగా మాట్లాడతారు. వాళ్ళు సిగ్గుపడారా వాళ్ళ పరిజ్ఞానానికి, వాళ్ళ భాషకు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి పిచ్చి మాటలు, ఇటువంటి అనాగరికమైనటువంటి మాటలు, ఇటువంటి ఉన్మాద పూరితమైనటువంటి మాటలు సమాజం హర్షించదు. అదేవిధంగా ఇవి చట్టపరమైనటువంటి చర్యలకు కూడా అర్హం కాబట్టి ఐ రిక్వెస్ట్ ద డీజీపీ టు కైండ్లీ ఇనిషియేట్ యాక్షన్ యాజ్ పర్ క్రిమినల్ ప్రొవిజన్స్. తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి, మీ జాతీయ పార్టీ జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము.
దట్స్ వాట్ వేర్ ఆస్కింగ్ అన్కండిషనల్ గా అపాలజీ చెప్పాలి జాతీయ పార్టీ చర్య తీసుకోవాలి చట్టపరంగా పోలీస్ వ్యవస్థ కూడా చర్య తీసుకోవాలి దీస్ ఆర్ అవర్ డిమాండ్స్ कोशिश करो कि आप चढ़ा बागी मुंडा हाथ भी दर्द कर दिया दर आप ले जावे करो कर क्यों सर बीसी पद शात रिजर्वे मुझे पेंशन वस्तना